పార్టీల దృష్ట్యా ఒక కొత్త పైన కింద కేంద్రంలోను రాష్ట్రంలోను ఒక పార్టీ అధికారంలో ఉంటే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే, డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి అనేది త్వరితగతిన జరుగుతుంది, రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, ఒక రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఒక సాధికారిత స్వావలంబన లభిస్తుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మౌలిక సదుపాయాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుగుతాయనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లి అనేక పార్టీల నుంచి కానీ లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని కానీ లేదా ముఖ్యంగా యువ ఓటర్లను కానీ ఇవాళ అభివృద్ధి అంటే నిర్వచనం కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మాత్రమే, అభివృద్ధికి ఒక నిర్వచనం నిలవెత్తు సంతకంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి వివరించి పార్టీ పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేయడం, అదే సమయంలో ఈ పార్టీలు రాజకీయ పార్టీల వల్ల ఈ కులతత్వం వల్ల వారసత్వం వల్ల విసిగి వేసారి ఉన్న నాయకులని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించేవారు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలకి సమాన అవకాశాలు ఉండాలని కోరుకునేవారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో దేశంలో అగ్ర భాగాన ఉండాలనుకునేవారు, ఇటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వారిని అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆకర్షించి పార్టీ వైపు ఆకర్షించజేయడం, వారిని పార్టీలో చేరేలాగా కోరడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒకవైపు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచిస్తూ దేశంలో ఇవాళ జరుగుతున్న అపూర్వమైన అభివృద్ధి ఏదైతే ఉందో దాంట్లో మనం భాగస్వాములు కావడమే కాకుండా మన రాష్ట్రాన్ని కూడా భాగస్వాములు చేయడం కోసం వాళ్ళని కూడా భాగస్వాములుగా కావాలని కోరాలని కూడా అనుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జానింగ్స్ మీద దృష్టి పెట్టాలని, అదేవిధంగా దానికి సంబంధించిన కమిటీని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, మేనిఫెస్టో కమిటీని కానీ లేదా ఎన్నికల దృష్ట్యా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఏ రకంగా సమాయత్తం చేయాలి కేడర్ని కింద స్థాయి వరకు అనే దాని మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం కూడా త్వరితగతిన జరగాలని, తర్వాత ఒక క్యాలెండర్ ప్రకారం అనేక కార్యక్రమాల గురించి అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, హోంశాఖ మంత్రులు గారి దగ్గర నుంచి, జగత్ ప్రకాష్ నడ్డా గారి దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకులుగా కూడా కింది దాకా వెళ్ళి పనిచేయాల్సిన విషయం, దానికి సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. పొత్తుల అంశము చర్చకొచ్చింది. అయితే సమస్య ఏంటంటే పొత్తులు మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనిపించినా కూడా పొత్తులేంటి బీజేపీ. నేను అడుగుతున్నది ఏంటంటే పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా, సింగిల్గా పోటీ చేయాలనుకున్నాను నేను, ఇప్పుడు 175 అని కూడా చెప్పాను, ఇప్పుడు ఓపెన్ స్టాండ్, ఇప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా రావాలి కదా, రెండు చేతులు చప్పట్లు కలవాలంటున్నాను, మా స్టాండ్ ఎట్టు చెప్తాం, మా వైపు నుంచి ఎట్టు చెప్తాం, మీ ఇంట్లో ఏమంటే చేసుకోవాలి, నేనే ఇలా చెప్పగలను, రెండు వైపుల నుంచి రావాలి, రెండు వైపుల నుంచి అటువైపు నుంచి కూడా రావాలి కదా. మేము ఈ రాష్ట్రంలో ప్రకారం వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనమైన పార్టీ, అటువంటప్పుడు ఏదైతే బలమైన పార్టీ ఉందో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలనండి, చెప్తే దాన్ని బట్టి మా నిర్ణయం పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కోరితే సరిపోయిందా, ఎవరితో కలిసి పోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పోతామని చెప్తున్నాం, ఇప్పటి కూడా అదే మాట మీద ఉన్నాం, ఉండండి, అది ఇప్పటి కూడా అదే మాట మీద, ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నేను బలహీనమైన పార్టీ మీరే అంటున్నారు, ఒకవైపు బలహీన పార్టీ, ఎస్ వాస్తవం చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే సీట్ లేనప్పుడు బలహీన పార్టీ కాకుండా నేను ఏమైనా ఎటువంటి మాటలు చెప్పాలి బలమైన పార్టీ అని చెప్పగలను, దేశంలో మేము బలమైన పార్టీ, ప్రపంచంలోనే బలమైన పార్టీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఓట్ల శాతం చూస్తే, సీట్ల దాస్యం చూస్తే భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ,
మా బలాన్ని పెంచుకోవడం కోసమే మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నాం. పొత్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చేయాలి. ఆ పొత్తుల విషయాన్ని వారు ఏ పార్టీతో ఉండాలనుకుంటున్నా ఆ పార్టీ నాయకులతో చెప్పిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. పొత్తుల సమస్యలు కూడా ఈ చర్చ ఉండదు. ముగింపు సభలో ఓపెన్ గా బహిరంగ సభలోనే చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. నేను అమిత్ షా గారికి చెప్పిన తర్వాత ఇళ్ళ నుంచి కలిశానని చెప్పి, అంటే దాన్ని బట్టి మీరు ఎవరు ఖండించలేదంటే మీకు తెలిసినట్టు. అది కాదండి, మాట్లాడడం వేరు, ముందుకు రావడం వేరు. మాట్లాడడం వేరు, మాట్లాడడంలో మాట్లాడలేదని మేము చెప్పట్లేదే. పవన్ కళ్యాణ్ గారు మా నాయకత్వంతో మాట్లాడారనే విషయంలో మేము ఎక్కడ విభజించట్లే. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా. అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా, సమస్య లేదు. సమస్యకు పరిష్కారం చూపాల్సింది, ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది. ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకు భారతీయ జనతా పార్టీ కాదు, మిగతా ప్రధాన పార్టీ. మేము కోరుకుంటామో లేదో నేను స్ట్రాటజీ విషయాలు మీ దగ్గర ఎందుకు చెప్తాను, మీడియాకి ఎందుకు చెప్తాను, వాళ్ళని అడగండి ఈ మాట. మీరు ఇదే మాట వెళ్ళి ఆ పార్టీని అడగండి, మీరు పొత్తు కోరుకుంటున్నారా లేదా అని అడగండి. వాళ్ళు కోరుకోలేదంటే సమస్య లేదు, కోరుకుంటున్నామంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మేము జనసేన తప్ప ఎవరు వాళ్ళెందుకు వచ్చి మిమ్మల్ని బతిమాలుతారు? ఒకటి చెప్తున్నా, బలవంతులు వాళ్ళని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు బలహీనులైనప్పుడు రాష్ట్రంలో మీరే ఒక అడుగు ముందుకు వెళ్ళగానే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగరు కదా. చూడండి, బలహీనములు బలహీనని నేను సంస్థాగతంగా బలహీనం అన్నా, ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు అన్నా. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దరిదాపుల్లో కూడా 1% కూడా ఈ చెప్పిన సోకాల్డ్ పార్టీలు రావు. నేను విషయంలో చెప్తున్నా, ఈ స్టేట్ వరకే చెప్పాను నేను, దేశం గురించి కాదు. అయితే నేను అందుకే చెప్తున్నా, నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మేమే తీసుకునేటట్టుంటే మేమే మీరు అన్నట్టు పోయి మాట్లాడవాళ్ళం. మా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కేంద్ర పార్టీ తీసుకుంటుంది. మా అభిప్రాయాలు మా తీసుకున్నారు, తీసుకున్న అభిప్రాయాలు తీసుకోకుండా ఎందుకుంటారు? అభిప్రాయాల కోసమే ఇవాళ సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు చాలా స్పష్టంగా ఎటువంటి అరమరికలు లేకుండా సమావేశంలో నిర్ణయాలు చెప్పారు. ప్రతి కార్యకర్త తన విషయాలు చెప్పారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది కాకుండా తన సొంత అభిప్రాయం ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు విషయాన్ని చెప్పారు. అయితే వాటిని అన్నింటినీ క్రోడీకరించి కేంద్ర పార్టీ ముందర పెట్టడం, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేయడం చేస్తాం. కాంగ్రెస్ లో చేరిన శర్మిలా గారు మతతత్వ బీజేపీ వల్లే మణిపూర్లో అలాంటి ఘటనలు జరిగాయి, అదే సెక్యులర్ కాంగ్రెస్ ఉండే అలా జరిగేది కాదు అని అన్నారు. దానికి మీరు ఏం సమాధానం? శర్మిలా గారు మేధావి కుటుంబంలో, మేధావి అన్నకి మేధావి చెల్లెలు, బస్సులో చేసే యాత్ర బస్సు యాత్ర అని, పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అని ఆమె ప్రకటించిన ప్రవచించిన మహాత్మురాలు. ఆమె ఒక విషయం తెలియాలి, ఆమె కానీ ఆమె పార్టీ నాయకుడు నా తండ్రి గారు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1197 ఘర్షణలు జరిగాయి దేశంలో. 1197 ఘర్షణలు జరిగాయి. ఒక్క నెహ్రూ సమయంలోనే 397 ఘర్షణలు జరిగాయి. ఒక ఇందిరాగాంధీ సమయంలో 456 ఘర్షణలు జరిగాయి. ఒక సిక్కు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కుల మీద దాడి జరిగితే అధికారికంగా 3380 మంది చనిపోయారు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు, ప్రధానిగా ఉన్నప్పుడు 3380 మంది సిక్కులు ఉచ్చకొత కోయబడ్డారు. అనధికారికంగా 17,000 మంది చచ్చిపోయారు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇదే శర్మిల గారికి సమాధానం చెప్పమానండి. రాజశేఖర రెడ్డి గారి కారణంగా 1990 హైదరాబాద్లో మత ఘర్షణ జరిగితే 2203 మంది చనిపోయారని కూడా ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు అనేది చెప్తారు. సో మత ఘర్షణలు బీజేపీ హయాంలో జరుగుతారు, రెండు తెగల మధ్య జరిగిన చిన్న సంఘటన అది. అదే మరి యూపీలో ప్రతిరోజు ఘర్షణ జరిగేది. భారతీయ జనతా పార్టీ అధికారంలో గత 7 సంవత్సరాలుగా ఇవాళ మత ఘర్షణలు చేసే వాళ్ళందరూ వెళ్ళి లొంగిపోతున్నారు, ఎవరైతే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగింది, మత సామరస్యాన్ని పాటించగలిగింది ఒక భారతీయ జనతా పార్టీని చరిత్ర చెప్తారు. చాలా సెన్సిటివ్ రాష్ట్రంలో, గుజరాత్ లాంటి రాష్ట్రంలో, బీహార్ లాంటి రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే మహారాష్ట్ర కానీ ఒక్కటంటే ఒక మత సంఘర్షణ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే జరగట్లేదు. కాబట్టి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి, ఊరికే మాట్లాడితే అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో మార్పులు చేసిన అసమ్మతి రావాలని వాళ్ళ వల్ల మిగతా టచ్లో ఉంటాం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం చాలా మంది ఉన్నారు, అందుకనే జాయినింగ్స్ మీద మాట్లాడుతున్నాం. ఈ చోట నుంచి జాయినింగ్స్ కోసం అందుకనే మాట్లాడుతున్నాం. అయితే వాళ్ళ కుల వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ గుణగణాలను దృష్టిలో పెట్టుకొని అవినీతి పనులను తీసుకోం, స్పష్టం అరాచకవాదులను తీసుకోం, స్పష్టం దోచుకునే వాళ్ళని మద్యంలో ఇసుకలో గనంలో గిన్నెలో దోచుకునే వాళ్ళని తీసుకోం, దళితుల మీద అత్యాచారాలు చేసుకునే వాళ్ళని తీసుకోం అదే వైసీపీ నుంచి.
బలహీన వర్గాల మీద అత్యాచారాలు చేసే వాళ్ళని, మహిళల మీద అత్యాచారాలు చేసుకునే వాళ్ళని, వెక్కిలి చేష్టలు వెక్కిలి మాటలు మాట్లాడే వాళ్ళని తీసుకో. మిగతా ఎవరైనా మా సిద్ధాంతం నచ్చి మా నాయకత్వం పట్ల విశ్వాసంతో అవినీతికి దూరంగా ఉండే వాళ్ళని అయితే తీసుకో.